उत्तरायणं शिष्य ऋतु पादगुण मासं शुक्लपक्षं षष्ठे शुक्रवारं पुत्तिका नक्षत्रं उपरि रोहिणी नक्षत्रं భార్య భర్త ప్రేమానురాగాలు పొందడానికి భార్య భర్తల మధ్య ఉన్న సమస్యలు తెలియకోవడానికి ఈరోజు సాయంకాలం మన ఇంట్లో ఉన్న శ్రీకృష్ణుడి ముందు రెండు ఆవు నేతి దీపాలు వెలిగించి భార్య భర్త ప్రేమానురాగాలు పొందాలని అలాగే మా ఇద్దరి మధ్య అన్యోన్యంగా ఉండాలని అలాగే భార్య భర్తల మధ్య సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని సంకల్పించుకొని ఈ మంత్రాన్ని చదవాలి. ఈ మంత్రం చెప్తాను, రాసుకోండి. ओम गोविंदाय विद्महे गोपी जनवल्लभाय धीमहि तन्नो कृष्ण प्रचोदयात्। ఈ మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఇలా చేసినట్లయితే ఈ భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, భార్య భర్త ప్రేమానురాగాలు పొందుతారు, మీ భార్య భర్తల మధ్య ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. శాస్త్రి సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి. నూతన గృహ నిర్మాణాల ప్రయత్నాలపై శ్రద్ధ వహించాలి. అకస్మాత్తుక ధనలాభం కలుగుతుంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలను సమర్థంతో నిర్వహిస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. తదుపరి వృషభ రాశి వారికి ఈరోజు అవసరమైన విషయాల్లో బంధనాలను తప్పదు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఉద్యోగం ఉన్న స్థానాలను సూచనలు ఉన్నవి. ఆర్థిక వ్యవహారాల్లో అకస్మాత్తుక మార్పులు చోటు చేసుకుంటాయి. ఆత్మీయుల నుండి సహకారం అందడంలో ఆలస్యం అవుతుంది. తదుపరి మిథున రాశి వారికి ఈరోజు ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. అకారణంగా కలహాలు కలిగే అవకాశం ఉంది. కొన్ని విషయాలలో లేనిపోని అపోహలు కలుగుతాయి. విద్యార్థుల ఆలోచనలో స్థిరత్వం లోపిస్తుంది. వ్యాపార వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయం సంగ్రహించాలి. తదుపరి కర్కాటక రాశి వారికి ఈరోజు ధన విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యమైన వ్యవహారాల్లో వాయిదాలు పడతాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాల్లో వృధా ఖర్చులు ఉంటాయి. సన్నిహితులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. ఉద్యోగమున ఒత్తిడి పెరుగుతుంది. తదుపరి సింహరాశి వారికి ఈరోజు చేపట్టిన పనుల్లో అప్రమత్తంగా పూర్తవుతాయి. అకస్మాత్తుక ధనప్రాప్తి కలుగుతుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. నూతన ఆభరణాలు పొందుతారు. కుటుంబమున సందడి వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ధైర్య సాహసాలతో ముందుకు సాగుతాడు. తదుపరి కన్యారాశి వారికి ఈరోజు మానసిక సమస్యలతో సమతమతం అవుతారు. అకస్మాత్తుగా గృహమున సహసలం కలుగుతుంది. ప్రయాణాల్లో నూతన వ్యక్తులను కలుసుకుంటారు. కుటుంబమున గందరగోళ పరిస్థితిలో ఉంటాయి. ఆర్థికంగా మరింత ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులకు శ్రమకు తగిన ఫలితం లభించడు. తదుపరి తులారాశి వారికి ఈరోజు సంతాన విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. సమయానికి నిద్రాహారాలు ఉండవు. వ్యాపారాల్లో స్థిరత్వం లోపిస్తుంది. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి వారికి ఈరోజు అన్ని రంగాల వారికి ఆశించిన అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. సమాజంలో పెరిగే పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. తదుపరి ధనుస్సు రాశి వారికి ఈరోజు వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించాలి. అవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. కుటుంబ వ్యవహారాల్లో ఆందోళన కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. సంతాన విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార ఉద్యోగాల్లో స్వల్ప వివాదాలు ఉంటాయి. తదుపరి మకర రాశి వారికి ఈరోజు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహా సహకారాలు అందుతాయి. వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఉద్యోగమున స్థిరత్వం లభిస్తుంది. తదుపరి కుంభరాశి వారికి ఈరోజు గృహమున బంధుమిత్రులతో విందు వినోదాద కార్యక్రమాలు నిర్వహిస్తారు. విలువైన వస్తువుల ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వివాహ ఉద్యోగ ప్రయత్నాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. వ్యాపారంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే లాభాలు పొందుతారు. తదుపరి మీనరాశి
मेन राशि वारेपट पन जाप्यम कल कुट सभ्यु प्रवर्तन को मनस्थापन गुरी विवरू विवाद दूर उड़ा मैं वृत्ति उद्योग अधिकार ना भयदल कल नूत व्यापार प्रारंभ मन का यूट्यूब ानी सब्सक्रैबी शेर चयी लाइक् सर्वे चुकी भवन।